हाय फ्रेंड्स, वेलकम टू जेबी नादेल्ला फैक्ट्स वार। ई चैनल गानी मीरु सब्सक्राइब चेयकपोते सब्सक्राइब चेयंडी एंड लाइक चेयंडी एंड शेयर चेयंडी। इन्नो आशलतो अंचनालतो ओलंपिक्स कोसम भारत भारी बृंदाने टोक्योकु पंपुतुंदी। गत ओलंपिक्स लो गेलिचिन पतकाल संख्य कंटे ईसारि मरंत मेरुगुपर्चुकोवालनि भाविस्तुंदी। भारत नुंचि 85 क्रीडांशाल्लो 120 मंदि अथ्लेट्लु ईसारि ओलंपिक्स लो पोटी पडुतुन्नारु। షూటింగ్స్, రెజ్లింగ్, బాక్సింగ్, ఆర్చరీ, బ్యాట్మెన్ ఈవెంట్లలో టీమిండియాకు పథకం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2016లో రియో ఒలింపిక్స్లో భారత్ 2 పథకాలు గెలుచుకుంది. హైదరాబాద్ స్టార్ సెట్లర్ పివి సింధు బ్యాట్మెంట్ మహిళల సింగిల్స్లో విభాగంలో రజత పథకం సాధించగా, రెజ్లింగ్ మహిళల 58 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్లో సాక్షి మలిక్ కాంస్య పథకాన్ని అందించింది. ఈ క్రీడల్లో భారత్ తొలిసారిగా ఫెన్సింగ్ ఈక్విస్టియన్స్ క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహిస్తుంది. ఫెన్సింగ్ క్రీడల్లో ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి ఫెన్సర్గా భవానీదేవి చరిత్ర సృష్టించారు. ఈక్విస్టియన్ క్రీడలో ఫౌత్ మీర్జా భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. షూటింగ్ విభాగం 15 మందితో కూడిన షూటింగ్ బృందంలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ జట్టు భారత పథకాల సంఖ్య పెంచుతుందని అందరూ నమ్ముతున్నారు. ముఖ్యంగా మను బాకర్, సౌరభ్ చౌదరిల నుంచి పథకాలు అందరూ ఆశిస్తున్నారు. మహిళా 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో గట్టి పోటీనిచ్చే షూటర్లు భారత్ నుంచి 19 ఏళ్ల బాకర్ ఒకరు. ఈ విభాగంలో ఆమె ఖాతాలో ప్రపంచకప్ స్వర్ణాలు, కామన్వెల్త్ పథకాలు ఉన్నాయి. యూత్ ఒలింపిక్స్లోనూ ఆమె పథకాన్ని గెలుచుకున్నారు. ప్రపంచ నంబర్ 2 షూటర్, యూత్ ఒలింపిక్స్ ఛాంపియన్ సౌరభ్ చౌదరి 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన అతి పిన్న భారత షూటర్గా రికార్డ్ నెలకొల్పారు. 16 ఏళ్ల వయసులో సౌరభ్ ఆ పథకాన్ని సాధించారు. 10 మీటర్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో పథకం గెలుపొందే జోడీల్లో మను బాకర్, సౌరభ్ జంట ఒకటి. వీరిద్దరూ జంటగా అంతర్జాతీయ షూటింగ్ టోర్నీల్లో వరుసగా 5 స్వర్ణాలు గెలుపొందారు. క్రొయేషియాలో జూన్లో జరిగిన ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో రజత పథకం సాధించారు. బ్యాడ్మింటన్ విభాగం 21 ఏళ్ల పివి సింధు రియో ఒలింపిక్స్లో రజత పథకాన్ని సాధించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆ సమయంలో యువ షట్లర్ సింధు ఒలింపిక్ పథకం సాధిస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమెపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అప్పుడు నేను ఒలింపిక్స్లో కేవలం భారత్ తరపున ఆడే ఒక వ్యక్తిని మాత్రమే, కానీ ఇప్పుడు అందరూ సింధు తప్పకుండా పథకం సాధించాలని కోరుకుంటున్నారు అని తనపై ప్రజల్లో ఉన్న అంచనాల గురించి పివి సింధు ఇటీవల బీబీసీతో అన్నారు. గతేడాది సింధు బీబీసీ తొలి ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎంపికయ్యారు. 2019లో ప్రపంచ మహిళా బ్యాట్మెన్ ఛాంపియన్గా అవతరించారు. ఆ తర్వాత నుంచి ఆమె ఫామ్ గాడి తప్పింది, ఆటలో అస్థిరత్వం ఏర్పడింది. అయినప్పటికీ భారత్ తరపున ఒలింపిక్స్ పథకం సాధించే వారిలో తొలిస్థానం ఆమెదే. బాక్సింగ్ విభాగం భారత ఐరన్ లేడీ మ్యాగ్నిఫిసెంట్ మేరీ, ఇలా ఎన్నో ఉపమానాలు తన పేరున లిఖించుకున్న బాక్సర్ మేరీ కోమ్ ఈసారి ఒలింపిక్స్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్లో ఆమె కాంస్య పథకాన్ని సాధించారు. ఈసారి మహిళ ఫ్లై వెయిట్ 51 కేజీల విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మేరీ పథకం రంగును మార్చేందుకు సిద్ధమయ్యారు. దుబాయ్ వేదికగా మే నెలలో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ మేరీ రజత పథకం సొంతం చేసుకున్నారు. ఫైనల్లో ఆమె కజకిస్తాన్ బాక్సర్ నజీమ్ కిజ్బే చేతిలో పరాజయం పాలయ్యారు. 38 ఏళ్ల దిగ్గజ బాక్సర్కు ఇవే చివరి ఒలింపిక్స్ కానున్నాయి. ఆమె తన కెరీర్ను ముగించే ముందు ఈ క్రీడల్లో పథకం సాధిస్తే చూడాలని యావత్ దేశం ఆశపడుతుంది. రెజ్లింగ్ విభాగం 2016 రియో ఒలింపిక్స్లో భారత్ రెజ్లింగ్ ఈవెంట్లో మంచి ప్రదర్శన కనబరిచింది. మహిళా విభాగంలో సాక్షి మాలిక్ అనూహ్యంగా కాంస్య పథకాన్ని సాధించి పథకాల సంఖ్యను పెంచారు. టోక్యోలో భారత మహిళా రెజ్లింగ్ దళాన్ని వినేష్ పొగాట్ నడిపించనున్నారు. రియో ఒలింపిక్స్లో పోటీ పడి తీవ్రంగా గాయపడిన వినేష్ వీల్చైర్లో భారత్కు తిరుగు పయనమయ్యారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకొని టోక్యో సిద్ధమయ్యారు. 26 ఏళ్ల వినేష్ 53 కేజీల విభాగంలో టైటిల్ ఫేవరెట్గా ఉన్నారు. గత 2 నెలల్లో ఆమె గొప్ప ప్రదర్శన కనబరిచి ఈ విభాగంలో ప్రపంచ నంబర్ 1 రెజ్లింగ్గా నిలిచారు. ఒకానొక సమయంలో గాయం కారణంగా నా కెరీర్ ముగిసిపోయిందనే అనుకున్నా, కానీ నాకు 2 అవకాశం లభించింది. ఇప్పుడు నా కలలు నిజం చేసుకుంటా అని వినేష్ చెప్పారు. పురుషుల 65 కేజీల విభాగంలో భారత్ నుంచి బజరంగ్ పూనియా పథకాన్ని ఆశిస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన బజరంగ్కు ఇది తొలి ఒలింపిక్స్ కావడం విశేషం. వెయిట్ లిఫ్టింగ్ విభాగం టోక్యో వేదికపై లిఫ్టర్ మీరాబాయి చాను తన అదృష్టాన్ని 2వసారి పరీక్షించుకోనున్నారు. 2016లో రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన చాను
మహిళా 48 కేజీల క్లీన్ అండ్ జర్క్ విభాగంలో నిర్ణీత 3 ప్రయత్నాల్లో కూడా సఫలం కాలేకపోయారు. 2017 ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన చాను ఆ తర్వాత ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పథకాన్ని చేజిక్కించుకున్నారు. 2019 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యాన్ని గెలుపొందారు. వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక లిఫ్టర్ మీరాబాయి చాను టోక్యోలో పథకంపై దృష్టి సారించారు. ఆర్చరీ విభాగం. గత నెలలోనే భారత అగ్రశ్రేణి ఆర్చర్ దీపికా కుమారి 3వ ప్రపంచ కప్ స్వర్ణాలను కొల్లగొట్టారు. మహిళల రికవరీ విభాగంలో ఆమె ఇప్పుడు ప్రపంచ నంబర్1 ప్లేయర్. టోక్యోలో పథకం గెలిచే అవకాశాలు కూడా మొండిగా ఉన్నాయి. దీపిక ఇప్పటి వరకు పలు ఆర్చరీ ప్రపంచ కప్ టోర్నీలో మొత్తం 9 స్వర్ణాలు, 12 రజతాలు, 7 కాంస్య పథకాలు గెలుపొందారు. ఇప్పుడు ఒలింపిక్ పథకాన్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. భారత్ 1900 నుంచి ఇప్పటి వరకు ఒలింపిక్స్లో మొత్తం 28 పథకాలను గెలుపొంది. ఇందులో 11 పథకాలు హాకీ క్రీడలో సాధించగా, రిజ్లింగ్లో 5, షూటింగ్లో 4, బ్యాడ్మింటన్, బాక్సింగ్, అథ్లెటిక్ క్రీడాంశాల్లో 2, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో 1 చొప్పున పథకాలు వచ్చాయి. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే జేబీ నాదెల్ ఎఫ్ ఎక్స్ వార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.